హలో అండి వెల్కమ్ టు ఏడీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం పాల నుంచి వెన్ననయ్యి ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము పాలు బాగా మరిగించుకోవాలి అప్పుడు పాలు చిక్కబడతాయి ఒక స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి పైన గిన్నె బౌలిస్తే పెరుగు గట్టిగా తోడుకుంటుంది ఇప్పుడు పెరుగు పైన ఉన్న మిగిడని ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి ఇలా మనం ఒక టూ టు త్రీ డేస్కి ఒకసారి ఇలా మిగిడందటినీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి అన్నం పోయాక ఇలా మనం గరిటితో తిప్పితే చాలు మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ ఇలా గరిటితో బాగా తిప్పుకోవాలి కావాలి ఇలా ఒక మనం ఫైవ్ మినిట్స్ చేస్తే చాలు ఈ మీగడ నుంచి ఈజీగా మనకి వెన్న అనేది వచ్చేస్తుంది సో ఇలా మనం ఇప్పుడు బాగా తిప్పాం కదా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వెన్న ఎంత చాలా ఈజీగా వచ్చేసిందో మజ్జిగ కవర్ తిప్పక్కర్లేదు అలాగే కొం మిక్సీ జార్లో కూడా వేస్తూ ఉంటాము అలా వేయడం వల్ల మిక్సీ జార్కి అంతా అంటుకొని కనడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా కలెక్ట్ చేసిన మీగిడని ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట పెట్టేశాక దాన్ని కొంచెం సేపు ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్పూన్తో గిరగిర తిప్పితే చాలు వెన్న అనేది వచ్చేస్తుంది చూసారా చాలా ఈజీగా మనకి వెన్న రెడీ అయిపోయింది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ వెన్నని డైరెక్ట్ మనం మేఘడ నుంచి తీసాం కాబట్టి మజ్జిగలో అయితే చాలా క్లీన్ చేయాలి ఇప్పుడు ఈ కరగబెట్టేసుకోవడమే మనము కొంచెం మెంతులు వేస్తుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మెంతులు వేయడం వల్ల నెయ్యి కూడా పాడవకుండా చాలా ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇలా మనం నెయ్యి క మరిగించేటప్పుడు మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుంది చూసారా చాలా ఈజీగా మనకి నెయ్యి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది మనం చల్లారాక ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గడ్డ కట్టేసింది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా వెన్న అలాగే నెయ్యి తయారు చేయవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ